హాయ్ హలో, వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా. నేను మీరాని. బిగ్ బాస్ ఆట మొదలు కాకుండానే చాలామంది సెలబ్రిటీలతో బంతాట ఆడేస్తుంటారు. ఫోన్ కాల్స్, వీడియో ఇంటర్వ్యూ, డైరెక్ట్ ఇంటర్వ్యూలు, ఇలా పలు దఫాలుగా ఇంటర్వ్యూలు నిర్వహించి బిగ్ బాస్ హౌస్లోకి పంపుతూ ఉంటారు. అయితే బిగ్ బాస్ ప్రారంభమైన రోజున ఆ స్టేజ్ పైకి ఎక్కే వరకు కూడా ఎవరు సెలెక్ట్ అయ్యారు, ఎవరు కాలేదు, ఎవరు హౌస్లోకి వెళ్తారు, ఎవరు హోటల్ గదులకే పరిమితం అవుతారనేది చివరి వరకు సస్పెన్సే. ఎందుకంటే నువ్వు సెలెక్ట్ అని చెప్పి రాత్రికి రాత్రే బ్యాగ్ సర్దుకోమనే సందర్భాలు కూడా అనేకం ఉంటాయి. కాబట్టి బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యామని సంబరపడటం అటుంచితే, సెలెక్ట్ అయిన తరువాత కూడా వాళ్ళ ఎమోషన్స్తో బిగ్ బాస్ ఫుట్బాల్ ఆడేస్తుంటారు. బిగ్ బాస్కి సెలెక్ట్ అయిపోయా అక్కడ ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏ డ్రెస్సులు వేసుకోవాలి, ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి అంటూ ఇంటర్వ్యూలు కంప్లీట్ చేసి బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టడానికి బ్యాగ్ పట్టుకొని రెడీగా ఉన్న తెలుగు హీరోయిన్ రేఖా బోస్ ఆశలపై నీళ్లు చల్లేశారట బిగ్ బాస్ వాళ్ళు. ఆమె మొదటి నుంచి కూడా తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వండిరా నాయన అంటూ సందర్భం వచ్చిన ప్రతిసారి తన స్వరం వినిపిస్తూనే ఉంది. సినిమా వాళ్ళు ఇప్పటికీ పంటించుకోకపోయినా తెలుగు అమ్మాయిని కనీసం బిగ్ బాస్ వాళ్ళైనా గుర్తించారు అనుకునే లోపే ఆమెకు నిరాశ ఎదురైంది. దామిని విల్లా, మాంగళ్యం, కళ్యాణ తస్మై సమహ వంటి చిత్రాల్లో నటించిన తెలుగు బ్యూటీ వైజాగ్ పోరి రేఖా బోజ్కి ఇటీవల బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్గా ఆఫర్ వచ్చిందట. ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ చేసిన ఈ బ్యూటీ నిరాశకు ఎదురైంది. వచ్చే నెలలో బిగ్ బాస్ 8 ప్రారంభం కానుండగా తాను హౌస్లోకి వెళ్లడానికి సిద్ధం అవుతుండగా ఆమె ఆశలపై నీళ్లు చల్లుతూ నెక్స్ట్ టైం బెటర్ లక్ అనేశారట. ఈ విషయాన్ని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా తెలియజేస్తూ సోషల్ మీడియా ద్వారా తన ఆవేదన వ్యక్తపరిచింది రేఖా బోస్. అఫీషియల్గా ఇప్పుడే తెలిసింది నాట్ ఫర్ దిస్ టైమ్ అని చాలా బాధగా ఉంది. కానీ ఇదే ముగింపు కాదు కదా, మళ్ళీ ట్రై చేస్తా, ఆ నిరాశ నుంచి కోలుకొని తిరిగి పోరాడే శక్తి నువ్వు ఈశ్వరా అంటూ ఒక నెలపాటు అందరికీ సెలవు అంటూ తన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టేసింది రేఖా బోస్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా.